కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఆందోళనలు ఉద్రితమవుతున్నాయి. చట్ట సవరణకు ప్రభుత్వం ససేమిరా అంటూ ఉంటే చట్టాల రద్దు తప్ప వేరే ఆలోచన లేదంటున్నారు రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 27 వరకు చేపట్టనున్న పోరాట కార్యాచరణను ప్రకటించింది. అన్నదాతలను ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23న పగాడి సంభాల్ దివస్, 24న దామన్ విరోధీ దివస్ నిర్వహించనున్నారు. 26న యువ కిసాన్ దివస్, 27న మజ్దూర్ కిసాన్ ఏక్తా దివస్ నిర్వహిస్తారు. కొత్త సాగు చట్టాలు రద్దయ్యేదాకా సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఇక మరోవైపు రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాసటగా నిలిచారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు అని సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. నిన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు రైతు సంఘాల నేతలతో విందు భేటీ నిర్వహించారు కేజ్రీవాల్. కొత్త సాగు చట్టాలను అమలు చేస్తే దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. కొత్త చట్టాలపై కేంద్రం పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.